తీసుకొని ఈనాడు దేశ పరిపాలన జరుగుతుంది. ఆనాడు గిట్ట సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంత కొద్ది రోజులు బతుకుంటే ఈ దేశ రూపురేఖలే మారిపోయే అవకాశం ఉంటే, కానీ మన దురదృష్టం భారత ప్రజల యొక్క ఆయన చనిపోవడం ఎంతో నష్టం జరిగింది. లేకుంటే ఈ దేశంలో 370 ఆర్టికల్ అనేటువంటి పదం మనకెవరికి నడకపోవు. కానీ ఈనాడు నరేంద్ర మోడీ నాయకత్వంలో 370 ఆర్టికల్ దాదాపు 60-70 సంవత్సరాల తర్వాత దాన్ని తీసేసి ఈరోజే జమ్మూ కాశ్మీర్ లడాక్ అనే రెండు కేంద్ర ప్రాంత ప్రజలు చేసి ఆ రోజు యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క కన్న కలను ఈనాడు సాధించడం చేయడం జరిగింది. కావున ఈ దేశ ప్రజలందరూ సర్దార్ పల్లెలకు అందరం శ్రద్ధాంజలి పట్టడం కోరుతూ మీ అందరికీ జయంతి సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నా శతకోటి వందనాలు తెలుపుకుంటూ, మరి ఆయన చేసినటువంటి ఎంతో పెద్దదంటే మరి ఎంత పెద్ద ఎంత గొప్ప పెద్ద పెద్ద మనము ఇట్లా ఉన్నామంటే మరి ఆయన చొరవ వల్లనే మరి రజాకారులు నిజాం పరిపాలన నుంచి మరి విముక్తి చేసినటువంటి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మరి శతకోటి దండాలు. 560 సంస్థానాల్లో భారతదేశంలో విలీనం చేసినటువంటి ఒక ఉక్కు మనిషి, ఒక పెద్ద మనిషి. మరి ఆయన కేంద్ర ప్రభుత్వంలో హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు హైదరాబాదు మరి మనకి దక్కి కోడిగారి గొప్పతనము. ఆయన కూడా నా శతకోటి వందనాలు. ఆయనను మర్చిపోకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ని మనం ఎల్ల కాలం ప్రతిరోజు గుర్తించుకోవాలని చెప్పి మరి రజాకారుల టైంలో మనను చిత్రవాద మహిళలను చిత్రవాద చేసినటువంటి రజాకారులు నిజాం పరిపాలన నుంచి విముక్తి చేసినటువంటి ఒక ముక్కు మనిషికి నా శతకోటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్మరిస్తూ, ఒకే ఒక్కడు భారతదేశంలో ఉక్కు లాంటి మనిషి జన్మించి ఈరోజు తెలంగాణ మరియు భారతదేశం ఇట్లా ఉంది అంటే దానికి ముఖ్యంగా కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అని చెప్పి చెప్పక తప్పదు. మోడీ అవలంబించినటువంటి ఆర్థిక విధానాలు దేశ అభివృద్ధిలో తప్పటడుగు వేస్తున్న సందర్భంలో ఆ యొక్క నెహ్రూ గారిని ఎదిరించి, నెహ్రూ గారు చేస్తున్నటువంటి విధానాన్ని వ్యతిరేకించి ఈ ఆ పటేల్జీ ఆనాడు తెలంగాణ యొక్క మన తెలంగాణకు మనకు స్వసంతం తీసుకొచ్చే విషయంలో ప్రధమ పాత్ర వహించాడు. 7వ నిజామైనటువంటి మీర్ ఉస్మాన్ అలీఖాన్ మెడలు వచ్చి భారతదేశంలో 566 సంస్థలను విలీనం చేస్తూ అదేవిధంగా తెలంగాణను కూడా విలీనం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఇలాంటి వ్యక్తులను స్మరించుకోవడం మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఆయన ఒక్కడికింట ఈరోజు భారతదేశంలో ఉండకపోతే మన భారతదేశం అంతా పాకిస్తాన్ లాగా, బంగ్లాదేశ్ లాగా, బర్మా లాగా, ఆఫ్ఘనిస్తాన్ లాగా మారిపోయేది. ఆయన విధానాలు, ఆయన ఉక్కు సంకల్పము, దృఢ సంకల్పంతో ఈరోజు భారతదేశము ఇంత గొప్పగా ఉంది. మన అందరం జీవిస్తున్నాము, ప్రపంచాలకు కూడా మనం ధీటుగా సమాధానం చెప్తున్నామంటే అలాంటి గొప్ప వ్యక్తులు మన దేశంలో జన్మించారు కనుకనే ఈరోజు మనం ధీటుగా సమాధానం చెప్తున్నామని తెలియజేస్తూ, అలాంటి వ్యక్తులు మళ్ళీ మళ్ళీ భారతదేశంలోనే జన్మించాలి, భారతీయులకు మార్గదర్శనం చేయాలి. అలాంటి పుణ్య పురుషులు, ఉక్కు మనుషులు, ఉండే ధైర్యం గల వ్యక్తులు మళ్ళీ మళ్ళీ మనకు భారత మాత సంతానంగా మనకు ప్రసాదించాలని చెప్పి ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, జయంతి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని సంకల్పంతో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న సేవ వారికి వారసునిగా ఈరోజు భారతదేశం ప్రపంచ దేశంలోనే గొప్ప దేశంగా తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాలు జరుగుతుంటే జగిత్యాల మున్సిపాలిటీలో మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి కలర్ వేసే స్థితిలో లేరు. ఈరోజు మున్సిపాలిటీ వైఫల్యం చెందింది. అదేవిధంగా మరి ఈరోజు మరి వివిధ కాలేజీ నుండి ఏబీఏపీ పిల్లలు రావడం జరిగింది. అక్కడికి వెళ్ళి పిల్లలు రావడంతో మరి వేరే
మీద ఎంఐఎం పార్టీ వాళ్ళు కలిసి మధ్యలో మరి ఆ కార్యక్రమానికి వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. అది వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది. వారిని గిట్ట అరెస్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఫస్ట్ ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిండి తింటూ మరాయి దేశం వత్నాజు వాళ్ళకే నాయకులు ఎవరైతుండ్రో వారిని తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరనే ఉంటాయి. ఈ దేశంలో తిండి తింటుండ్రు కనుక ఈ దేశం పాటనే వాడాలి. ఈ దేశంలో ఉంటుండ్రు కనుక ఈ దేశం మట్టినే వాసన విరాలని చెప్పి కోరుకుంటున్నాడు. సమైక్య భారత నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి రోజు మరి వారు ఉప్పు సంకల్పంతో రాజనీతితో వ్యవహరించి చెక్కలు చెక్కలుగా ఉన్నటువంటి భారతదేశాన్ని సమైక్య భారతదేశం వారు నిర్మాణం చేసినటువంటి మరి మన ఉప్పు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఈరోజు జగిత్యాల పట్టణంలోని వారి విగ్రహానికి పూలమాలలు వేసి జగిత్యాల పట్టణ భారతీయ జనతా పార్టీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. మరి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి సమయంలో మనకు 562 సంస్థానాలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉన్నటువంటి సంస్థానాలు ఉండేటివి. వారు బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు వారికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చారు. అయితే భారతదేశంలో ఉండడానికి కానీ పాకిస్తాన్తో కలవడానికి కానీ లేదంటే స్వతంత్రంగా ఉండడానికి కానీ పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. మరి దీన్ని అవకాశంగా తీసుకొని అప్పుడు పాకిస్తాన్ నుండి అనేక కుట్రలు చేయడం జరిగింది. పాకిస్తాన్ భూభాగంలో ఆ సంస్థానాన్ని కలుపుకోవడానికి ప్రయత్నం చేశారు. మరి కొన్ని సంస్థానాలను భారతదేశంలో కలవకుండా ఉండడానికి ప్రయత్నం చేశారు. మరి అటువంటి సందర్భాల్లో మొత్తం 562 సంస్థానాలలో ఒక్క కాశ్మీర్ తప్ప 562 సంస్థానాలు భారతదేశంలో విలీనం చేసే ఒక ప్రక్రియను బాధ్యతను మరి మన అప్పుడు హోంమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకోవడం జరిగింది. మరి అన్ని సంస్థానాలు ఇంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో కూడా జునాగఢ్ లాంటి హైదరాబాద్ లాంటి సంస్థానాలను కూడా భారతదేశంలో విలీనం చేసినట్టు ఒక రాష్ట్రమే ఒక 562 సంస్థలు ఒక సంస్థానమైనటువంటి ఆ కాశ్మీరును పూర్తి బాధ్యత అప్పుడు ప్రధానమంత్రి అయినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకోవడం జరిగింది. మరి ఇప్పటి వరకు మనం చూస్తున్నాం 70 సంవత్సరాలలో రక్తపిక్తమైనటువంటి కాశ్మీర్ మనం చూసాం. మరి ఇటువంటి పరిస్థితి ఈరోజు కూడా మరి కాశ్మీరు రాజు మనకు పూర్తిగా దానిని భారతదేశాన్ని కలిసే విధంగా అన్ని పత్రాలపై సంతకాలు పెట్టాక కూడా కాశ్మీర్లో కొంత భాగం పాకిస్తాన్ అభివృద్ధి కాశ్మీర్ కింద పాకిస్తాన్ ఆధీనంలో ఇప్పటికి కూడా ఉందంటే అది ఎంత సిగ్గు చేయటం విషయం మనం అర్థం చేసుకుంటాం. మరి ఇంత గొప్ప వ్యక్తిని పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంమంత్రి అయినప్పటికీ పార్టీలకు అతీతంగా ఒక గొప్ప వ్యక్తిని మనం స్మరించుకోవాల్సిన బాధ్యత సాధన కోసం మనం కృషి చేస్తూ ఉన్నారు. మరి కాశ్మీరును భారతదేశంలో పూర్తిగా విలీనం చేసే విధంగా అడ్డంకే ఉన్నట్టు 370 ఆర్టికల్ రద్దు చేసి భారతదేశంలో పూర్తిగా విలీనం చేసి వారి ఆశయాలకు అనుగుణంగా వారు పనిచేస్తూ ఉన్నారు. మరి ఎప్పుడైతే భారతదేశంలో ఉన్న ఏదైతే పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి పాకిస్తాన్ అడ్డుపడి కాశ్మీరును భారతదేశంలో సమగ్రంగా పూర్తిగా విలీనం చేసినప్పుడు మాత్రమే మనము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఘనమైన నివాళులు అర్పించిన వారు అవుతామని సందర్భంగా అందరూ తెలియజేసుకుంటూ జై హింద్.